వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నేను సుజాత. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. నారంపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని చిన్నపొర్ల గ్రామంలో గత 4 రోజుల నుండి కురుస్తున్న వర్షానికి కూలిన ఇండ్లు తమను ఆదుకోవాలని కోరిన బాధితులు. వన్పర్తి జిల్లా అమరచింత మండలంలోని చంద్రగఢ్ గ్రామంలో కెనాల్ సరిగా లేకపోవడంతో పంట పొలాలు చేరిన వరద నీరు కెనాల్కి వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్. పంచదేవ్ పహాడ్ వద్ద పుట్టి ప్రమాదం, 5 గల్లంతు. వన్పర్తి జిల్లా అమరచింత మండలంలోని చంద్రగఢ్ గ్రామంలో భూత్పూర్ కెనాల్ సరిగ్గా లేకపోవడంతో గ్రామంలోని రైతుల పంట పొలాలు నీట మునిగాయి. భూత్పూర్ కెనాల్ సమాంతరంగా లేకపోవడంతో రైతుల పంటల వద్ద కాలువ పైకెక్కి వరద నీరు ప్రవహించడంతో తమ పంట పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయని రైతు శ్రీనివాసరెడ్డి వాపోయారు. దాదాపు 50-60 ఎకరాల వరి పంట నీట మునిగిందని వెంటనే సంబంధిత అధికారులు కలగజేసుకుని తమకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతు శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. అది చంద్రగఢ్ విలేజ్ అమర్చింత మండలం వనపర్తి జిల్లా. ముఖ్యంగా ఏంటంటే మేము రైతులమంతా నష్టపోతున్నాము. మాతో పాటు ఇక్కడ చంద్రగఢ్ గ్రామంలో ఒక 60-70 ఎకరాలు మొత్తము నష్టపోతున్నాము. నాటు వేసినాము, ఈ నాటు అనేది మొత్తం కొట్టుకుపోతుంది. మెయిన్ కారణం ఏంటంటే అట్లా భూత్పూర్ కాలువ ఉంది, దాన్ని సరిగా చేయకపోవడం వల్లనే ఆ నీళ్ళు ఇక్కడ మా పొలాల్లోకి రావడం వల్ల మేము నష్టపోతున్నాము. ఎంత వర్షం వచ్చినా కూడా నష్టం ఏం మాకు లేదు, కానీ వర్షం వచ్చినా ఒక 2-3 రోజులు కురిచినా కూడా మాకు నష్టం లేదు. కానీ మెయిన్ అది భూత్పూర్ కాలువ పట్టించుకోకపోవడం వల్ల, ఆ కాలువ సరిగా లేకపోవడం వల్ల అది నీళ్లు వదులుతున్నారు. నీళ్లు వదలడం వల్ల నీళ్లు ఎక్కువైపోయి అవి మొత్తము కోసుకుపోయి మా పొలాలకు రావడం వల్ల మొత్తం కుంటలు నిండడము, మొత్తం ఒక 20-30 మంది రైతులు మొత్తం నష్టపోయినరు. దీన్ని కలెక్టర్ గారు కానీ మండలంలో ఎవరైనా అధికారులు కానీ కొంచెము మాకి న్యాయం చేయగలరని ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా కానీ ప్రభుత్వ అధికారులు కొంచెం రైతుల మీద శ్రద్ధ పెట్టి కొంచెము మాకి న్యాయం చేయగలరని మేము కోరుకుంటున్నాము. పెట్టుబడి పెట్టి చాలామంది రైతులు నష్టపోయినాము. ఇక కొద్దిగా మాపై దయ ఉంచి రైతులు అనేది ఒకటి ఆలోచన చేసి మాకు న్యాయం చేయగలరని మనవి. నారంపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని చిన్నపొర్ల గ్రామంలో గత 4 రోజుల నుండి కురుస్తున్న వర్షానికి జులాపల్ నజీర్ అహ్మద్ ఇల్లు కూలిపోయింది. వీరితో పాటు గ్రామంలోని 4 మట్టి ఇండ్లు కూలిపోవడం జరిగింది. ప్రభుత్వం సహాయం చేయాలని వారు కోరుతున్నారు. వర్షం అతలాకుతలం చేస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన తీవ్ర వాయుగుండంగా మారడంతో అంతా ఆగమాగం చేస్తుంది. 5 రోజులుగా నిమిషం తెరిపి ఇవ్వకుండా ఏకధాటిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా వాన పడుతూనే ఉన్నది. పలు జిల్లాలలో ముసురు కమ్మేయగా మరికొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఆదివారం వర్షాలు మరింత జోరందుకోవడంతో వాగులు, వంకలు, చెరువులు నిండి అలుగుపారాయి. మహబూబ్నగర్ జిల్లాలో ఆదివారం 41.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా దేవరకద్రలో 56.5, బాలానగర్, రాజాపూర్ మినహా అన్ని మండలాల్లో 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నందిగామ మండల పరిధిలోని హెచ్బిఎల్ పరిశ్రమ యాజమాన్యం గత 3 నెలల క్రితం ఎలాంటి సమాచారం లేకుండా స్థానిక కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించారు. ఈ విషయంపై కార్మికులు 33 రోజులుగా కంపెనీ ముందు ఆందోళన చేస్తున్నారు. ఈ సమస్యపై ప్రజా సంఘాలు పూర్తి మద్దతు ఇచ్చి రౌండ్ టేబుల్, ర్యాలీ, రాస్తా రోకో లాంటి అనేక పోరాటాలు చేసింది. సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ రోజు కంపెనీని ముట్టడించాలని పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో హెచ్బిఎల్ కార్మికులకు న్యాయం జరగాలని
చలో హెచ్బిఎల్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. హెచ్బిఎల్ కార్మికులకు న్యాయం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఇక్కడ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు మరియు హెచ్బిఎల్ కార్మికుల యాజమాన్యం కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఈ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఇలా హెచ్బిఎల్ చలో హెచ్బిఎల్ ముట్టడి నిర్వహించడం జరిగింది. దీన్ని హెచ్బిఎల్ నిర్వీర్యం చేయడానికి ఉదయాన్నే మేము లేవక ముందుకే పోలీసులను బట్టి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని హెచ్బిఎల్ కార్యక్రమాన్ని విరీర్యం చేసే విధంగా హెచ్బిఎల్ యాజమాన్యం పోలీసుతోన చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అక్రమ అరెస్టులతో హెచ్బిఎల్ న్యాయం జరిగేంత వరకు ఈ హెచ్బిఎల్ కార్యక్రమాలను మేము విజయవంతం చేస్తాం. మీరు ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని ఏ రకంగా మీరు ఇబ్బందులు పెట్టినా హెచ్బిఎల్ కార్మికులకు న్యాయం చేసేంత వరకు మేము పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా హెచ్బిఎల్ కార్యక్రమాన్ని ఈరోజు మీరు విరీర్యం చేసినా మరోమారు మేము హెచ్బిఎల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఇదే ఉత్సాహంతో ఇంకా ప్రజా సంఘాలను కలుపుకొని రాజకీయ పార్టీలతో, విద్యార్థి సంఘాలతో, దళిత సంఘాలతో, సామాజికవాదులతో అందరితో హెచ్బిఎల్ కార్మికులకు న్యాయం జరిగేంత వరకు నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వనపర్తి జిల్లా మదనపురం సరళసాగర్ ప్రాజెక్టు యొక్క సైఫాన్ తెరుచుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు టీపీసీసీ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి. సోమవారం ఆయన సరళసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాల వల్ల ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు 6 నెలల్లో పూర్తయ్యాయని సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, సీనియర్ అధికారులకు ప్రతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ పనులు జరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు విజయేందర్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, వేముల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏసియాలోని ఆశాఖండంలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన మన సరళసాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు 11 సంవత్సరాల క్రితం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ సైపన్స్ అనేది ఓపెన్ అయ్యి వాటర్ అంతా కూడా బయటికి రావడం జరిగింది. మళ్ళా ఇప్పుడు ఈ సైపన్లు ఓపెన్ అయ్యి నీళ్లు బయటకు వస్తా ఉన్నాయి. అది చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు ఈ అద్భుతం జరగడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ. మీకు అందరికి తెలుసు, గత డిసెంబర్ 31వ తారీఖు ఈ కట్ట అంటే ప్రభుత్వ యొక్క నిర్లక్ష్యం వల్ల వాళ్ళు దాన్ని సరిగా పట్టించుకోనందువల్ల ఇక్కడ ఆ కట్ట తెగిపోవడం జరిగింది. మన అందరికీ తెలుసు, ఇప్పుడు ఆ కట్ట దగ్గరే ఉన్నాము. ఆ కట్ట తెగిపోయినాక ఇక్కడ మండలానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మా స్టేట్ లీడర్ బాలమణి గారు, అదేవిధంగా మండల ప్రెసిడెంట్, ముఖ్యంగా ఇక్కడ ఈ ఆయకట్టు రైతులందరి ప్రోద్బలంతో మేము చాలాసార్లు ఇక్కడికి రావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మీ పత్రికా మిత్రులు కూడా చాలాసార్లు నేను వచ్చిన ఇప్పుడల్లా కూడా మీరు పత్రికలలో కూడా రాయడం జరిగింది. రైతుల తరఫున మేము పోరాటం ఆరు చేయబట్టే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈరోజు ఈ కట్టను పూర్తి చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మేము ఈరోజు రైతుల యొక్క కృషి చాలా ఉందని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఆ రోజు డిసెంబర్ 31వ తారీఖు రోజు కట్ట తెగిపోయినప్పుడు ఇక్కడికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కానీ ఇక్కడ మన మంత్రి గారు కానీ వాళ్ళు చెప్పిన విషయాలని కూడా మీకు అందరికీ తెలుసు. మేము వారం రోజుల లోపలనే కేఎల్ఐ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆయకట్టు రైతులకు నీళ్లు ఇస్తామని చెప్పిండ్రు కానీ ఎక్కడ కూడా కనిపించలేదు, నీళ్లు ఇవ్వలేదు. కానీ ఆ రోజు రైతులందరూ మా దృష్టికి తీసుకొస్తే ఇక్కడ శంకర సముద్రం కింద ఉన్న జాలు కాలువ ద్వారా మేమే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఆ జాలి కాలువ ద్వారా కొందరు రైతులను ఆదుకోవడం జరిగిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. అవన్నీ కూడా పత్రికలలో కూడా రావడం జరిగింది. కానీ ఆ రోజు మేము చెప్పిన వాళ్ళు అంటే మేము నీళ్లు తీసుకొస్తే కూడా దాన్ని పట్టించుకోకుండా మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఆ కట్ట కట్టకుండా అట్లే ఉంచితే దాంట్లో ఉన్న అక్రమంగా ఉసుక తరలించవచ్చు, పట్టి తరలించవచ్చు అనే ఆలోచనతోన దాన్ని డిలే చేయడం జరిగింది. దానివల్లనే ఈరోజు ఈ కట్ట పూర్తి కావడానికి 6 నెలలు కాలం పట్టిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అది కూడా మేము ఒత్తిడి తేవడం వల్ల, చాలాసార్లు ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తేవడం వల్ల ఇక్కడ ఉన్న
మన జిల్లా కలెక్టర్ వనపర్తి జిల్లా కలెక్టర్ ని కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కోయల్కొండ మండల కేంద్రంలో ఉన్న కోయల్కొండలో సోమవారం సర్పంచ్ కృష్ణయ్య అధ్యక్షతన తాయిబజార్ వేలం నిర్వహించారు. వేలం పాటలో కోయల్కొండ గ్రామానికి చెందిన అబుజావుస్ 2,25,200 తగ్గించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వేలం పాటలో దక్కించుకున్న వారు గ్రామ పంచాయతీ నుంచి నిర్ణయించిన ధరలకే డబ్బులు వసూలు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా సోమవారం జరిగే సంతలో వ్యాపారస్తుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే వేలం పాట మళ్లీ నిర్వహించడానికి ఆస్కారం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇవోఆర్డీ మహమ్మద్ అహ్మద్, పంచాయతీ సెక్రటరీ విద్యావతి, ఉప సర్పంచ్ ఖాజా నవాజ్, షమీం, జగన్ గౌడ్, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఈసారి మహామోహరం ఉత్సవాలు కూడా జరగబడవు. సరే, మొహరం ఉత్సవాలు అంటే సాంప్రదాయ పద్ధతిగా జరిగే కార్యక్రమాలు మాత్రం జరుగుతాయి. జాతరలు ఉత్సవాలు అనేది తక్కువ జరుగుతుంది. కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని మా గ్రామ పంచాయతీ గౌరవ సభ్యులు మరి పెద్దలందరి నిర్ణయం మేరకు మరి ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయం మేరకు కాకుండా ఈ కరోనా దృష్టిలో పెట్టుకొని దాంట్లో ఈరోజు 2,25,200 ఈరోజు మన ఆరాధనలో ఇద్దరు పాల్గొనడం జరిగింది. దీంట్లో అప్పు చావుస్ గారు ఈరోజు దక్కించడం జరిగింది. కాబట్టి అప్పు చావుస్ కూడా చెప్పాలని గుర్తిరాజు చెప్పడం జరిగింది. ఏంటంటే 24 గంటల రూపాయల్లో ఈ రోజు పాడిన దాంట్లో 50% ఇప్పుడు ఉన్న టైం 12 గంటలకు అయింది. కాబట్టి రేపు 12 గంటల లోపు కూడా 50% అమౌంట్ కట్టాలి. మిగతా 50% డిసెంబర్ లోపల కట్టాలి. అగ్రిమెంట్ గ్రామ పంచాయతీ ద్వారా అతను ఒక బాండ్, 2 ఫోటోలు, మరి అదేవిధంగా అతను 2 చెక్కులు, ఎంటీ చెక్కులు కూడా గ్రామ పంచాయతీకి ఇచ్చి మరి ఇంకోటి కూడా గ్రామ పంచాయతీ నిర్ణయించిన ధరల మేరకే వసూలు చేయాలి. గంపకెంత, దుకాణకెంత, చిన్న దుకాణకెంత, కొత్త దుకాణకెంత, బండ్లకెంత అనేది బాధ్యత గ్రామ పంచాయతీ ద్వారా నిర్ణయించిన రేటు ప్రకారమే పోయినసారి ఏవైతే రేట్లు ఉన్నావో అదే రేట్ ప్రకారంగా వసూలు చేయాలి. ఎక్కువ మాత్రం వసూలు చేసినట్లు గ్రామ పంచాయతీకి కంప్లైంట్ ఇస్తే అతనికి ఇచ్చిన గుత్తేదారుని కూడా రద్దు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరి దగ్గర చూసినా మంచి ప్రవర్తనతో కలిగి వాళ్ళ దగ్గర ఇప్పించుకునే రద్దు చేయాలి. కానీ రద్దీగా వాళ్లకు వరగా మాట్లాడితే ఏమైనా కంప్లైంట్ ఇస్తే తప్పనిసరి ఇచ్చిన గుత్తేదారుని రద్దు చేసి అప్పుడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మళ్ళీ వేల సంగమండ రిజర్వాయర్ లిఫ్ట్ లో లేవల్ కెనాల్ నీటి విడుదల. నారంపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సంగమండ రిజర్వాయర్ ఎడమ కాలువ నీటి సాధన సమితి సభ్యులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగమండ రిజర్వాయర్ పూర్తయి సుమారు దశాబ్దం కాలం గడుస్తున్నా ప్రతి సంవత్సరం రిజర్వాయర్ నుండి కుడి ఎడమ కాలువ ద్వారా సాగునీరు అనేక గ్రామాల రైతుల భూములకు నీరు అందుతున్నాయి. కానీ రిజర్వాయర్ లెఫ్ట్ లెవెల్ కెనాల్ మాత్రం పూర్తి చేయకపోవడం వల్ల 2 మండలాలలోని 9 గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాజెక్టు పనులు నడిచాయి, ఆ నడిచినా కూడా పర్వాలేదు, కానీ ప్రాజెక్టు పూర్తయినా కూడా కానీ మాకు నీళ్లు రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. గతంలో కేసీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి, రోజయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరికీ ఎన్నిసార్లు ఎంతమందికి విజ్ఞప్తి చేసినా ఆడున్నటువంటి మన చిన్న 200-300 మీటర్ల బండవల కొట్టడానికి సంబంధించినటువంటి పని పెండింగ్లో పెట్టడం వల్ల అధికారులు, ప్రభుత్వము, కలెక్టర్ గారు అందరూ కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ సమస్య పెండింగ్లో పడిపోతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్య, తెలంగాణ వస్తే మాకు నీళ్ళు వస్తాయని అనుకున్నాం. గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాగా ఉండేది, జిల్లా పెద్దగా ఉన్నది, 64 మండలాలు ఉన్నాయి. కాబట్టి అధికారులకు తీరిక దొరకలేదు, మా సమస్య పరిష్కారానికి ఇబ్బందిగానే ఉందేమని చెప్పేసి మేము ఆశపడ్డాం. కానీ ఈరోజు జిల్లా ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, రాష్ట్రం ఏర్పడి 6 ఏళ్ళు అయిపోతూ ఉన్నది, జిల్లా ఏర్పడి 2వ సంవత్సరం నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైతే కూడా ఏ అధికారి కానీ, ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరూ కూడా ఆ కాలువకు సంబంధించిన సమస్య పరిష్కారం చేసే ప్రయత్నం చేయడం లేదు. ఆ సంగమండకు సంబంధించినటువంటి పునరావాస గ్రామము, ఈ మొత్తంగా ఆ గ్రామ ప్రజలు, రైతులు, పేదలు అందరూ కూడా త్యాగం చేసి ఆ సంగమండ గ్రామాన్ని ముంపుగా గురైన తర్వాతనే ఆ ప్రాజెక్టు పూర్తయింది. ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఆ సంగమండ గ్రామ ప్రజలు అడుగుతున్నటువంటి కూలీ డబ్బులో పునరావాస సంక్షేమ పథకానికి సంబంధించినటువంటి హెల్ప్ కావాలని వాళ్ళు అడిగితే అది పరిష్కారం చేయకుండా, ఎవరికి వాళ్ళు చొరవ తీసుకోకుండా, ఎవరంతకు వాళ్ళు ఉండడంతో ఆ సమస్య అదే రకంగా ఉంటా ఉన్నది. అదే రకంగా గత ఎన్నికల్లో కూడా మన ఏ పార్టీ వాళ్ళు వచ్చినా, ఎమ్మెల్యే గారు వచ్చినా,
గతంలో ఎమ్మెల్యేలకు పోటీ చేసిన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా కానీ రైతాంగానికి సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎన్నికలు అయిపోయాయి, అధికారంలోకి ప్రభుత్వం వచ్చింది, గెలిచే వాళ్ళు గెలిచిండ్రు, ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయినరు. కానీ ఈ 9 గ్రామాలకు సంబంధించిన రైతుల సమస్యలు పరిష్కారం చేసేటందుకు పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతలేదు. వాస్తవానికి ఈ 9 గ్రామాల రైతులు అనేక సందర్భాల్లో మగరూరు మండలంలో 4 గ్రామాలు, మక్తల్ మండలంలో 5 గ్రామాలు, ఈ 2 మండలాల్లో తలాపున ఉన్నది. సంగమండ రిజర్వాయర్ కింద సంగమండ గ్రామానికి సంబంధించిన భూమి 50 ఎకరాలు కూడా ఆయకట్టు ఆడ పారేటటువంటి పరిస్థితి. సంగమండని కలుపుకుంటే అక్కడ మాగనూరు, ఓబ్లాపురం, అక్కడ ఉన్నటువంటి అమ్మపల్లి దాకా దాదాపు 9 గ్రామాల రైతులు ఎప్పుడు కాలువ వస్తుంది, ఎప్పుడు నీళ్లు మా చేనులో పడతాయని చెప్పేసి 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. పైననేం ప్రాజెక్టు పూర్తయింది, మంత్రి గారు వస్తారు, అక్కడ ఉన్నటువంటి షటర్లను ఎత్తుతారు, పూలదండలు వేసి మేము ప్రారంభం వ్యవస్థం చేసామని మాట్లాడుతూ ఉంటారు. ఎమ్మెల్యే గారు పోతారు, మాటి పోయి సందర్శిస్తూ ఉంటారు, నీళ్ళు వస్తాయని చెప్పేసి అధికారులకు కూడా రిపోర్ట్ ఇచ్చేటటువంటి స్థానిక అధికారులు, ఎంఆర్ఓలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు కానీ, మాగనూరు అధికారులైనా, మక్తల్ అధికారులైనా, సంగమండల లెఫ్ట్ కింద రైట్ కింద నీళ్లు పోతున్నాయని చెప్పేసి అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ అందిస్తూ ఉంటారు. వాస్తవానికి 2 కాలువల ద్వారా అక్కడ రైట్ కెనాల్ కింద ఉన్నటువంటి అన్ని భూములు పచ్చగా ఉన్నాయి, 2 పంటలు పండించుకుంటూ ఉన్నారు. లెఫ్ట్ కెనాల్ కింద 50 కిలోమీటర్ల ఆత్మకూరు, నర్వా, అమర్చింత దాకా నీళ్లు పోతూ ఉంటాయి. కానీ ఆ అదే రిపోర్టుని ప్రభుత్వానికి అధికారులు పంపించడం వల్ల మా సమస్య అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి పోకపోవడంతో నిలవడంది అని చెప్పేసి అభిప్రాయం కూడా మాకున్నది. అదే రకంగా ఈ 9 గ్రామాలకు సంబంధించిన రైతాంగము ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా అధికారులు పట్టించుకోకపోవడము, అక్కడ ఉన్నటువంటి 300 మీటర్ల కాలువని పగలగొట్టకపోవడం వల్ల ఆ 100 కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టు నీళ్లు సముద్రం పాలయ్యేటటువంటి పరిస్థితి. ఈ రాజ్యము, ఈ పాలకులు, ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే రకంగా ఈ ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టు కడతానని అంటూ ఉన్నది. అదే రకంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టింది. యుద్ధ ప్రాతిపదికన ఆగమేఘాల మీద ఎవరి అనుమతులు లేకున్నా, అక్కడ కేంద్రం అనుమతి లేకున్నా, రాష్ట్రం అనుమతి లేకున్నా, పంచదేవ్ పహాడ్ నుండి కురువపురంకు చెందిన వ్యక్తులు కిరాణా వస్తువులను పుట్టిలో 15 మందితో తీసుకెళ్తున్న పుట్టి నది మధ్యలో కర్ణాటక సరిహద్దులో బోల్తా పడింది. అందులో 10 మందిని రక్షించగా 5 మంది గల్లంతు కాగా ఒడ్డుకు చేరిన వారు కర్మగడ్డకు చెందినవారు. వారు మరో పుట్టిలో స్వస్థలానికి వెళ్లినట్లు అక్కడి వారు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నారంపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని చిన్నపొర్ల గ్రామంలో గత 4 రోజుల నుండి కురుస్తున్న వర్షానికి కూలిన ఇండ్లు తమను ఆదుకోవాలని కోరిన బాధితులు. వన్పర్తి జిల్లా అమర్చింత మండలంలోని చంద్రగఢ్ గ్రామంలో కెనాల్ సరిగా లేకపోవడంతో పంట పొలాలు చేరిన వరద నీరు కెనాల్ కి వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్. పంచదేవ్ పహాడ్ వద్ద పుట్టి ప్రమాదం, 5 గల్లంతు. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.